హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు పిల్ల. ఈరోజు మా మమ్మీ డాడీ వెడ్డింగ్ యానివర్సరీ, సో మీ అందరూ మా మమ్మీ డాడీని బ్లెస్ చేయండి, వాళ్ళు హ్యాపీగా హెల్దీగా ఉండేటట్టు బ్లెస్ చేయండి అందరూ. నేను పోయిన ఇయర్ కూడా నేను మమ్మీ డాడీ వెడ్డింగ్ యానివర్సరీకి వెళ్ళలేదు బికాస్ ఆఫ్ కరోనా లాక్డౌన్ వల్ల. ఈసారి కూడా నేను వెళ్ళట్లేదు లాక్డౌన్ వల్ల. నేను మిస్ అవుతున్నాను, వాళ్ళని చాలా మిస్ అవుతున్నాను. ఐ మిస్ యూ సో మచ్ మమ్మీ అండ్ డాడీ, అందరినీ మిస్ అవుతున్నాను మీ అందరినీ. ఈ పిచ్చి కరోనా ఎప్పుడు పోతుందో, మనం అందరం ఎప్పుడు హ్యాపీగా ఉంటామో. మళ్ళీ మా అన్నయ్య వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరు, చిట్టి తల్లి చిన్న తల్లి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న నా స్కూల్ ఫ్రెండ్స్, నా కాలేజ్ ఫ్రెండ్స్, నా బీఎస్సీఏజీ ఫ్రెండ్స్, నా పీజీ ఫ్రెండ్స్, ఇక్కడ నా సింగరేణి ఫ్రెండ్స్, మా మధు ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నా వీడియోస్ని లైక్ చేయండి. ఇవాళ నేను నీకు మీకు నా డైలీ మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నాను. ఇక్కడ మాకు ఎదురెదురుగా ఉంటాయి మా క్వార్టర్స్, సో ఇద్దరు క్వార్టర్స్ మధ్య ప్లేస్ ఉంటుంది. నేను మేము రోజు కడుక్కుంటాం, ముగ్గు వేసుకున్నాను. ఇవాళ ఇది నా మనీ ప్లాంట్ ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. ఇవాళ మాకు లోపలికి ఫ్రూట్స్ వచ్చినాయి. యాక్చువల్గా మాకు ఇక్కడ జైపూర్లో ప్రతి గురువారం ఆదివారం సంత ఉంటుంది. బికాస్ ఆఫ్ కరోనా వల్ల మేము మమ్మల్ని ఎవరు టౌన్షిప్ నుండి బయటికి వెళ్ళనిస్తలేరు, సో వాళ్ళే అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ సామాన్ అంతా. సో ఇవాళ ఫ్రూట్స్ వచ్చినాయి అన్నమాట. సో మేము అందరం తీసుకున్నాం మార్నింగ్. నేను వచ్చేసి ఇంకా పైనాపిల్ ఒకటి, కీరా, ఇంకా గ్రేప్స్, ఇంకా పొమగ్రనేట్, వాటర్మిలన్ తీసుకున్నాను. వాటి తీసుకొచ్చుకొని ఇంటికి తీసుకొచ్చినాక వాటిని మొత్తం శానిటైజ్ చేసి వాటిని మొత్తం క్లీన్ చేసుకొని ఇట్లా బొట్టులో పెట్టుకున్నాను వాటర్ మొత్తం వడిచేటట్టు. తర్వాత మార్నింగ్ టిఫిన్ వచ్చేసి, నిన్నటి సజ్జ దోశ పిండి ఉంది కదా, దాంట్లో కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవన్నీ వేయించుకొని దీంట్లో వేసుకొని సజ్జ పిండితో పొంగడాలు వేసుకుంటున్నాను. పొంగడాలు అది పాత్ర పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి పొంగడాలు వేసుకుంటున్నాను. ఇవి టేస్ట్ బాగుంటాయి సజ్జ పిండితో దోశ వేసుకోవచ్చు. మన దోశ పిండి లెక్కనే, నార్మల్ దోశ పిండి లెక్కనే ఉంటుంది ఇది కూడా. ఒకరోజు దోశ, ఒకరోజు పొంగడాలు, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ టిఫిన్స్ వేసుకోవాలి. ఎప్పుడు ఒకటే తింటే బాగుండదు కదా, అందుకే డిఫరెంట్ డిఫరెంట్ టిఫిన్స్ వేస్తాను నేను. ఒక సైడ్ మంచిగా కాలినాక ఇంకో సైడ్ మంచిగా టర్న్ చేసుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి పొంగడాలని. అంతే, మనకు పొంగడాలు తినడానికి రెడీ. దీని కాంబినేషన్ పల్లీ చట్నీ చేసినాను నేను, పల్లీ చట్నీతోని సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇవాళ స్పెషల్ వచ్చేసి ఫిష్ ఫ్రై మాది వల్ల, సో కేజీ ఫిష్ ఇది. దానికి మసాలాను ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం కారం తీసుకోవాలి, తర్వాత కొంచెం గరం మసాలా తీసుకోవాలి, తర్వాత కొంచెం ధనియాల పొడి, తర్వాత మన రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి దీంట్లో. తర్వాత దీంట్లో కొంచెం అల్లం వేసుకోవాలి. అల్లం వేసుకొని నిమ్మరసం వేసుకొని మంచిగా పిండుకోవాలి. మసాలా ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇది బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. ఎలాంటి మిక్సీ, మసాలా మిక్సీ పట్టడం అది ఏది ఉండదు. ఇది చాలా క్విక్ అండ్ ఈజీ ప్రాసెస్, ఎవరైనా చేసుకోవచ్చు. ఇంట్లో తొందర అయిపోతుంది, చాలా అంటే చాలా తొందర అయిపోతుంది. క్విక్ రెసిపీ ఇది. సో మీరు కూడా ఇంట్లో అందరు ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలాని మొత్తం ఫిష్ ముక్కలకి మొత్తానికి అప్లై చేసుకోవాలి. ఒక్కొక్క ముక్కకి మంచిగా మసాలా మొత్తం పట్టేటట్టు. ఈ ముక్కలు ఈవెన్గా కట్ చేయలే వాళ్ళు, ఈవెన్గా ఉన్నాయి ముక్కలు. ఈవెన్గా ఉంటే మంచిగా చూడడానికి కూడా బాగుంటుంది, కానీ వాళ్ళు సరిగ్గా కట్ చేయలేదు. కట్ చేసేవాళ్ళు మసాలా మొత్తం అన్నిటికీ దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని మసాలా మంచిగా కలుపుకొని అప్లై చేసుకోవాలి వీటికి. ఈ అప్లై చేసిన ముక్కల్ని మనకి ఎన్ని కావాలన్నీ ఫ్రై చేసుకొని తర్వాత వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఈవినింగ్ కానీ ఒక రేపు కూడా తినొచ్చు అన్నమాట. అంటే ఒక డే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినొచ్చు, అవేం పాడు కావు. తర్వాత వీటిని ఎండలో ఒక 1 to 2 hours పెట్టాలి. పెడితే మంచి మసాలా దానికి మంచి పట్టుకుంటుంది అన్నమాట. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టి, నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను నేను, ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఒక్కొక్క ఫిష్ ముక్కను దాంట్లో పెట్టుకోవాలి.
నేను ఇప్పుడు షాలో ఫ్రై చేసుకుంటున్నాను, మీకు డీప్ ఫ్రై కావాలంటే సేమ్ ఇట్లనే ప్యాన్లో ఫుల్ నూనె పోసుకొని చేప ముక్క మునిగేంత వరకు నూనె పోసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. కానీ డీప్ ఫ్రై కంటే కూడా షాలో ఫ్రైయే మంచి టేస్ట్ ఎక్కువ అనిపిస్తుంది, అందుకే నేను ఎక్కువ ఇదే చేస్తాను. మీకు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసి చూపిస్తాను ముందు ముందు వీడియోస్లో. పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మంచిగా. చేప ముక్కల్ని మగ్గించుకున్నాక కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, కొంచెం కలర్ చేంజ్ అయినాక ఫిష్ ఆ ముక్కల్ని టర్న్ చేసుకోవాలి మెల్లగా. కొంచెం డిస్టర్బ్ చేసిన ఫిష్ ముక్క మొత్తం విరిగిపోతుంది. మెల్లగా టర్న్ చేసుకోవాలి ముక్కల్ని. ఇట్లా అన్ని ముక్కల్ని మంచిగా టర్న్ చేసుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి ఫిష్ ముక్కల్ని. తర్వాత ఒక 6 to 5 minutes మంచిగా మగ్గించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంతవరకు బ్రౌన్ కలర్ రావాలి ముక్కలు. మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి. పొయ్యి మాత్రం అస్సలు పెద్దగా పెట్టుకోవద్దు, చిన్నగా పెట్టుకొని మగ్గించుకోవాలి. ఫిష్ ఫ్రై ఎప్పుడైనా కూడా చిన్నగా పెట్టుకుని చేసుకోవాలి, పెద్దగా పెడితే మాడిపోతుంది. ఇంకో ఈ కలర్ రావాలి ఫిష్ ముక్కలు అన్నీ మంచిగా బ్రౌనిష్ కలర్ రావాలి. బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని చిన్నగా పెట్టుకొని. తర్వాత దీంట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ కొంచెం సేపు మగ్గించుకోవాలి ఫిష్ ముక్కల్ని. అంతే, మనకు ఫిష్ ఫ్రై తినడానికి రెడీ. ఇది ఏ కర్రీలో ఇట్లా సూప్ లాంటి కర్రీ ఏ కర్రీలోకైనా సైడ్ డిష్గా బాగుంటుంది. నేను దీనికి పల్చటి పప్పు చేస్తున్నాను. పెసరపప్పుని ఒక గ్లాస్ పప్పుని తీసుకొని మంచిగా నానబెట్టుకొని కుక్కర్లో వేసి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. వేసుకొని 2 whistles చిన్నగా వచ్చేంతవరకు పెట్టుకొని ఈ కన్సిస్టెన్సీ రావాలి పప్పు. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మంచిగా ఉడకబెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని కొంచెం కారం వేసుకోవాలి. మన రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కారం పప్పులో కలిసినట్టు మంచిగా ఉడికించుకోవాలి పప్పుని. దీన్ని పచ్చిమిర్చి వేసి కూడా చేసుకోవచ్చు, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎలా అయినా చేసుకోవచ్చు. ఇది చిన్న పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. దీంట్లో అసలు ఏం వెయ్యం మనం, మంచిగా ప్లెయిన్ పప్పు మంచిగా ఉంటుంది. టేస్ట్ మాత్రం క్విక్ చాలా అంటే చాలా తొందర అయిపోతుంది మనకి. తర్వాత పోపు వేసుకోవాలి. పోపు ఆయిల్ వేసుకుని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం ఆవాలు ఇంకా జీలకర్ర 2 ఎండుమిర్చి వేసుకోవాలి మంచిగా. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి కొంచెం దంచుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి పోపులో. వేసుకొని పసుపు వేసుకొని పోపును మంచి కలిసినట్టు కలుపుకోవాలి. కలుపుకొని మనం ఉడకబెట్టుకున్న పప్పుని దీంట్లో వేసుకోవాలి. అంతే, వేసుకొని పోపు మొత్తం కలిసినట్టు మంచి కలుపుకోవాలి. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని దాన్ని మంచిగా కొత్తిమీర మొత్తం మంచి కలిసినట్టు కలుపుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి, మన రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని అవన్నీ మంచిగా ఉప్పు కొత్తిమీర అంతా మంచి కలిసినట్టు మంచి కలుపుకోవాలి. కలుపుకొని పొయ్యి చిన్న పెట్టుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలి ఒక పొంగు వచ్చేంతవరకు. ఇట్లా ఒక పొంగు రావాలి. ఒక పొంగు వచ్చేంతవరకు పప్పును పొయ్యి మీద పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇది చాలా సింపుల్ రెసిపీ, చాలా తొందర అవుతుంది రెసిపీ. కుక్కర్లో వేస్తాం కదా మనకి చాలా తొందర అవుతుంది. సో మీరు అందరూ కూడా మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చి అలసట అనిపించినప్పుడు అబ్బా ఇప్పుడు ఏం కర్రీ చేయాలనిపించినప్పుడు ఇలాంటి కర్రీ చేసి కూడా తొందర అయిపోతుంది. అంతే, మన పప్పు పల్చటి పప్పు రెడీ తినడానికి. ఇది నేను డిష్ అవుట్ చేసుకున్నాను. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నాను. పప్పు విత్ ఫిష్ ఫ్రై సూపర్ కాంబినేషన్ రెడీ తినడానికి. తర్వాత మళ్ళీ నా ఈవినింగ్ రొటీన్. యాక్చువల్గా ఇక్కడ మొత్తం గడ్డి ఉండే, మొన్న మొత్తం తీసేసినారు. సో నేను ప్లాంట్స్కి వాటర్ ఇస్తున్నాను. ఇప్పుడు చిన్న చిన్న చెట్లు ఇప్పుడు మొన్న ఒక వన్ ఇయర్ అవుతుందంతా పెట్టి, ఈ వేప చెట్టు మాత్రం దానికదే వచ్చింది, అందుకే అంత పెద్దగా అయింది. ఆ వేప చెట్టు కొమ్మలం కూడా కోతులు ఉంచుతలేవు అసలుకి. ఏదో అట్లా పెంచుకుంటున్నాను నేను చెట్లని, ఆ కోతులు వచ్చి అన్నీ పాడేస్తున్నాయి. నా ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుంటుంది మీ స్మార్ట్ తెలుగు పిల్ల. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.